రాష్ట్రంలో పరిపాలనను ప్రతి ఇంటి ముంగటికి తీసుకుపోవాలని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్తగా పార్లమెంటు నియోజకవర్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం ఎంతో సంతోషకరం ఆయన లక్ష్యాలు చేరుకోవడానికి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యంత అనుకూలమైన ప్రాంతం రాయచోటి రాయచోటి ప్రాంతం కాబట్టి ముఖ్యమంత్రి ఏదైతే ఆశించినాడో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రజల వద్దకు దగ్గరికి పాలన అనే లక్ష్యం నెరవేరాలంటే రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో ఖచ్చితంగా రాయచోట్ని జిల్లా కేంద్రం చేయాల్సి ఉంటుంది ఒకప్పుడు పూర్తిగా కరువుతో కరువుతో అల్లాడిన ఈరోజు తాగునీటి సమస్య శ్రీకాంతరెడ్డి కృషి ప్రభుత్వ సహకారంతో తీర్చగలిగినారు ఇంకా రాబోయే వరుసగా మూడు నాలుగేళ్ళు కరువుతో నిండిన ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉండదు తర్వాత రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే మా అం తంబళ్ళపల్లె నుంచి పొంగనూరు నుంచి రాజంపేటకు పోడాయి పొయ్యి తిరిగి వాళ్ళ పనులు చూసుకొని రావడానికి చాలా కష్టం అవుతుంది దూరం రీత్యా అట్లే రాజంపేటను జిల్లా చేసినా కూడా మదరపల్లె ఈ ప్రాంతాలు తమ్మళ్ళపల్లె పొంగనూరు ఈ ప్రాంతాల వాళ్ళు రాజంపేటకు పోయి రావడానికి కూడా చాలా కష్టము డబ్బుతో డబ్బు ఖర్చు కావడము కష్టము ఒక రోజులో పని కాని పరిస్థితి ఏర్పడుతుంది ద ఏ కారణంతో అయితే రాయచోటి వెనకబడిందో ఈరోజు అదే కారణం అంటే రాయచోటి అందరికీ సమాన దూరంలో ఉండటం అన్ని రకాల అందుబాటులో ఉండటం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం కావడం అనే లక్ ఈ లక్షణాల వల్ల రాయచోటి ప్రాంతం అందరికీ అందుబాటులో ఉంటుంది కరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల జిల్లా కేంద్రంగా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి జిల్లా కేంద్రంగా రాయచోటిని చేయాలని రాయచోటే సరైన పూర్తిగా అనుకూలమైన అందరికీ అందుబాటులో ఉండబోయే ప్రాంతం రాయచోటి పట్టణం కాబట్టి రాయచోట్ని జిల్లా కేంద్రంగా రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి జిల్లా కేంద్రంగా రాయచోట్ని ఏర్పాటు చేయాలని మేము రాయచోటు జిల్లా సాధన సమితి తరఫున రాయచోటు ప్రజల తరఫున మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి అట్లే ఈ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారికి ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తారు